పేరుకే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కానీ స్పెషలిస్ట్ లేక రోగులకు సేవలు అందించడంలో మాత్రం అత్యంత అధ్వాన్నం. హైటెక్ హంగులతో అట్టహాసంగా ప్రారంభించిన డాక్టర్లను రప్పించలేక, రోగులను మెప్పించలేక నామమాత్రపు సేవలతో విమర్శలు మూటగట్టుకుంటోంది ఆదిలాబాద్ డిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70-30% నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరు దయనీయంగా మారింది. పేదలకు ఖరీదైన వైద్యం అందించే లక్ష్యంతో నిర్మించిన ఆసుపత్రి సేవలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవన్న వాదన ఉంది. ఈ ఆసుపత్రికి కార్డియాలజీ విభాగంలో 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70-30% నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనితీరు దయనీయంగా మారింది. పేదలకు ఖరీదైన వైద్యం అందించే లక్ష్యంతో నిర్మించిన ఆసుపత్రి సేవలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవన్న వాదన ఉంది. ఈ ఆసుపత్రికి కార్డియాలజీ విభాగంలో 4, యూరాలజీకి 2, న్యూరోసర్జన్ 2, పెడియాట్రిక్ సర్జరీకి 2, రేడియాలజీ 2, అనెస్థాలజీ 14, కార్డియోథెరపిక్ సర్జరీకి 2, నెఫ్రాలజీ 2, గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2, అంకాలజీ విభాగంలో 2 పోస్టులు మంజూరయ్యాయి. ఇవే కాక ఆర్ఎంఓ 4, సిఎంఓ 12 పోస్టులు, మొత్తం కలిపి 52 మంది డాక్టర్లకు గాను కేవలం 10 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయంటే ఆసుపత్రిపై పాలకులకున్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోందని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు గాని పూర్తి స్థాయిలో నియమించకపోవడం చాలా బాధాకరం. కేవలము అధికారులు మరియు ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ కేవలము 3-4 శాఖలకే డాక్టర్లు నియమించి, ఈ మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో వాళ్ళకి కూడా నియమించకుండా ఈ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ రిఫర్ కేసులు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హైదరాబాద్కు కానీ, యవత్మాల్కు కానీ, నాగ్పూర్కు కానీ ఈ డాక్టర్లు రిఫర్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడము మిగతా వాళ్ళకి, మిగతా నాగ్పూర్ హైదరాబాద్కి రిఫర్ చేయడానికేనా అని ఆదిలాబాద్ తరపున, ఆదిలాబాద్ ప్రజల తరపున మేము భావిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ రిమ్స్ కు అనుబంధంగా 156 కోట్ల వ్యయంతో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పడంతో ఖరీదైన వైద్యం అందుబాటులోకి రానుందని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆసుపత్రిలో ప్రస్తుత ఓపీ చూస్తే ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇంతేనా అన్న భావన కలగక మానదు. ఆసుపత్రి వైద్య సేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడం, పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. అంగట్లు అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చిహ్నంగా తయారైంది రిమ్స్ ఆసుపత్రి పరిస్థితి. ఎన్నో హంగులతో, వసతులతో ప్రారంభమైన అన్ని విభాగాలకు డాక్టర్లు లేక నామమాత్రపు సేవలతో మమ్మ అనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 2014లో నిర్మాణాన్ని మొదలుపెట్టినా సుదీర్ఘంగా నిర్మాణ పనులు 7 పాటు సాగాయి. నిర్మాణంలో జాప్యంతోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. అనంతరం 2021లో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ఆగమేఘాల మీద ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యంత ముఖ్యమైన 8 విభాగాల్లో సేవలందించాల్సి ఉన్నా ఇక్కడకు వైద్యులొచ్చేందుకు వెనుకడుగు వేయడంతో కేవలం కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే కొనసాగాయి. ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కేవలం ఓపీ సేవలు మాత్రమే లభిస్తున్నాయి. అయితే వేతనాలు, మరికొన్ని సమస్యలతో డాక్టర్లు రావడం లేదన్నది ప్రధాన ఆరోపణ. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేసుకున్న ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రిమ్స్ ఆసుపత్రికి వస్తున్న ఎమర్జెన్సీ కేసులను హైదరాబాద్, యవత్మాల్, నాగ్పూర్లకు రిఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యులతో ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలోనే ఐపీ సేవలతో పాటు పెండింగ్ లో ఉన్న నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లాస్ట్ మంత్ మనకు 5 సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వచ్చారు. అందులో భాగంగా కార్డియాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ ఆంకాలజిస్ట్, యూరాలజీ, సో ఇలా రకరంగా 5 డాక్టర్లు వచ్చారు. ఇప్పుడైతే మనకు ఓపీ సేవలు ప్రారంభం చేశాము, త్వరలో కూడా ఐపీ సేవలు ప్రారంభం చేయబోతున్నాము. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ డాక్టర్స్ కొంత డాక్టర్ ఇంకా రావాల్సి వస్తుంది. నెఫ్రాలజీ కావచ్చు, గ్యాస్ట్రో కావచ్చు, రేడియాలజీ కావచ్చు, అనస్థీసియా కావచ్చు, ఇంకా కొంత డాక్టర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం.
సో అదేవిధంగా ఈ మధ్య రిమ్స్లో మనకు టిఫాస్కాన్ కూడా గవర్నమెంట్ పంపింది. టిఫాస్ కూడా బాగానే సర్వీస్ అందిస్తున్నారు, రేడియాలజిస్ట్ బాగానే చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 40 వరకు టిఫాస్కాన్ కూడా చేశారు. అదేవిధంగా ఎంఆర్ఐ కూడా త్వరలో ఎంఆర్ఐ వచ్చేస్తుంది మనకు. ఇప్పటికే 4 టెక్నికల్ కమిటీ మీటింగ్ అయిపోయింది. హెచ్ఓడి రేడియాలజీ హెచ్ఓడి కర్ణ కళ్యాణ్ రెడ్డి గారు 4 మీటింగ్ అంటున్నారు, త్వరలో అది కూడా రాబోతుంది. సో ఈ విధంగా మనకు టీఆప్ కూడా ఉంది. త్వరలో ఇంకోటి మనకు ఇంకా పెండింగ్ ఎంత నర్సింగ్ కాలేజ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా మేము గవర్నమెంట్తో మా డిఎం గారికి హెల్త్ మినిస్టర్ గారికి మేము చెప్పాము. అది కూడా త్వరలో భూమి పూజ కూడా ప్రారంభం కావచ్చు, అది తొందర ప్రారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించి రిమ్స్ లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.